భారతీయ జనతా పార్టీ తెలంగాణ విషయంలో మాత్రం ఒక సీరియస్ మంచి పనే చేసింది లీడర్షిప్ని ఎంకరేజ్ చేస్తుంది బండి సంజయ్ని బండి సంజయ్కి పూర్తిస్థాయి సహకారం ఇస్తుంది అట్లాగే ఏ నాయకుడికి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే అధిష్టానం దన్మని ఫోన్లు చేసి మాట్లాడుతుంది మొన్న అరెస్టుల సందర్భంగా ఈటెల్ రాజేందర్కి ఫోన్లు చేయడం కావచ్చును లేకపోతే అమిత్ షా ఫోన్ చేయడం కావచ్చును మరొక వైపున ఎంపీలతో మాట్లాడటం కానీ అసలు రెగ్యులర్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇప్పుడు తాజాగా బండి సంజయ్ కూడా దానికి అనుగుణంగానే పాదయాత్రని దశలవారీగా చేసుకొస్తున్నారు ఇప్పుడు మరొక పాదయాత్ర వరంగల్ జిల్లాలో చేపడుతున్నటువంటి సందర్భం ప్రజాసంగ్రామయాత్ర ఆగస్టు ఇరవై ఆరున వరంగల్లో పార్టీ బహిరంగ సభ నిర్వహించడానికి బీజేపీ ప్రిపేర్ అవుతుంది ఇందులో కీలకమైనటువంటి అంశం అదే వాస్తవానికి ఆగస్టు రెండున యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర యాత్ర ప్రారంభించి ఆగస్టు ఇరవై ఆరుకి హనుమకొండలోని భద్రకాళి ఆలయంలో ముగిసేటట్టు ప్లాన్ చేసుకున్నారు యాదాద్రి భువనగిరి నల్గొండ జనగాం హనుమకొండ వరంగల్ ఐదు జిల్లాల్లో మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల పాదయాత్ర ఐదు జిల్లాలోని మూడు పార్లమెంటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలోని వాళ్లతో ఇంటరాక్షన్ ఇదే ఈ ఆ టైంలోనే ఎవరికైనా ఒక సింపతి వస్తుంటుంది ఇంకోటి తను ఓపికగా కష్టపడుతున్నాడు పాదయాత్రలు చేసుకుంటూ వస్తున్నాడు మరొక వైపున పార్టీని బలోపేతం చేసుకున్నాడు లోపాలని సరి చేసుకుంటా ఉన్నాడు సిన్సియర్ ఎఫర్ట్ అయితే జరుగుతుంది ఇది ప్రజలు ఆదరిస్తారా లేదని తేలాల్సి ఉంది